భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత స్వర్గీయ రత్న అటల్ బిహారీ వాజ్పేయికి దక్కిందని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు అన్నారు శుక్రవారం వాజ్పేయి జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం అభివృద్ది చెందుతుంటే చూసి ఓర్వలేని నాయకులు ఢిల్లీలో కృత్రిమ ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు రైతులను ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఈరోజు ప్రసంగిస్తూ ఉన్నారు రైతుల్లో ప్రతిపక్షాలు కల్పిస్తున్నటువంటి అపోహలను నివృత్తి చేస్తూ ఈరోజు స్వయంగా దేశ ప్రధాని గారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి రైతు చట్టాల మీద అవగాహన కల్పిస్తూ రైతులకు భరోసా ఇస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరుగుతుంది దీనిలో భాగంగా మా వేములవాడ పట్టణ శాఖ పక్షాన కూడా మేము కూడా రైతులకు మనవి చేసుకుంటు మనవి చేస్తూ ఉన్నాము ఇన్నేళ్ళు దాదాపుగా రెండు వేల రెండు నుండి ఇప్పటి వరకు మన ప్రధాని మోడీ గారు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఎటువంటి సెలవు లేకుండా కేవలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు ఈ ప్రతిపక్షాల కుట్రలను కానీ లేదంటే మండి వ్యాపారుల కుట్రలు కానీ దయచేసి మీరు నమ్మవద్దు మన ప్రధాని మోడీ గారు మన వెంటే ఉన్నారు రానున్న రోజులలో రైతు రాజ్యాంగ తీర్చిదిద్దేందుకే ఈ కృషి చేస్తున్నారు కావున మీ అందరికీ కూడా ఈ మా భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఆ మహానీయునికి ఘనంగా అర్పించడం జరిగింది ఆ మహానీయుని జయంతి రోజున జన్మదిన సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది తొమ్మిది కోట్ల రైతుల కుటుంబాల ఖాతాలలోకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన యోజన నిధి నుండి ఈరోజు నేరుగా వారి ఖాతాలలో డబ్బును జమ చేయడం జరుగుతుంది రైతులకు ఎటువంటి నష్టం లేదు రైతు తన పంటను తనే నిర్ణయించుకొని తనకు నచ్చిన జాగాల ఏ రాష్ట్రంలో అయితే తనకు ఏ రకంగా రేటు ఎక్కువ వస్తుందో అక్కడ అమ్ముకోవచ్చు ఆ విధంగా ఈ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలే తప్పితే ఎక్కడ కూడా రైతులు రోడ్ ఎక్కి ధర్నాలు చేసిన దాఖలాలు లేవు రైతులకు తెలుసు మాకు ఎవరి ద్వారా లాభం జరుగుతుంది మాకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి అన్నది వ్యవసాయం చేసుకునే రైతుకు తెలుసు కాబట్టి రైతు ఎక్కడ కూడా తను మాకు నష్టం జరుగుతుందని మాట్లాడడం లేదు ఈ పార్టీ కార్యకర్తలు మాత్రమే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇన్ని రోజులు జరిగిన ధర్నాలలో పాల్గొన్నారు మిగతా రాష్ట్రాలలో జరిగేటి ఎన్డీఏ వ్యతిరేక ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్న దగ్గరనే ధర్నాలు తప్పితే ఈ నరేంద్ర మోడీ గారిని ఎక్కడ కూడా వాళ్ళు తప్పుపట్టడం లేదు కరోనా సమయంలో కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయలను రైతులకు రైతుల ఖాతాలోకి నిధులు చేయడం జరిగింది